సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఇద్దరు ఈ రోజు రాబోతున్నారు మా స్పెషల్ పర్ఫార్మెన్స్ లో. మరి ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దామా. లెట్స్ వెల్కమ్ దెం. ఏం లేదండి, చాలా కష్టపడి ఒక్కనే ఒక సినిమా తీసా, దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టా, మా రాజీవ్ గారిని ఇన్వైట్ చేసా, మా మేఘనా మేడం ఇన్వైట్ చేసా, మాములుగా ఉండదు. సారీ సార్, ఒక్క 5 మినిట్స్. యాంకర్ యాంకర్ బే, యాంకర్ ట్యాంకర్ గుద్దేసిందా? ఏదో చేయరా, ఇక్కడ ఆడియన్స్ అందరు వచ్చారు. మేకప్ ఆర్టిస్ట్ నువ్వు, మేకప్ వేసావు, మళ్ళీ ఇక్కడ రావడం ఏంటి? మేడం దగ్గరికి వెళ్ళిపా. వచ్చేటప్పుడు చాలా డీసెంట్ గా వినయంగా విధేయత ఇదిగో వెల్కమ్ అనమ్మా. వెల్కమ్మ, చిలకమ్మ, ఉండమ్మ, పో అమ్మ అంటే నేను ఉన్నా. నాకు నచ్చితే ఉంటా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నా ఇష్టం. సరే గానీ హీరో వచ్చేస్తున్నాడు, హీరో చాలా అందంగా ఉంటాడు, మర్చిపోయి చెప్పడం. చాలా జాగ్రత్తగా డీసెంట్ గా నువ్వు ఐస్ చేసి హీరోయిన్ అయిపోవాలట. హీరో వచ్చేస్తాడు, జాగ్రత్త, యాంకరింగ్ బాజీ. ఈ బోడిగాడు ఏదో సినిమా తీసాడంట, ఎవడో హీరో వస్తున్నాడంట. హాయ్, హలో. ఈ మూవీకి చాలా కష్టపడ్డాను నేను, ఒక్కడనే చాలా ఇబ్బంది పడిపోయాను. రే దిక్కుమాల సచ్చినాడు, తెలుగు సరిగా మాట్లాడు. ఈ సినిమా రక్తం పెట్టి చేసాం, బుర్ర పెట్టి చేయాల్సింది, పనికి మాలలేదు. ఈ సినిమా కోసం అండి నేను నిజంగా చెప్తున్నాను, నా కోసం 20 మంది కష్టపడ్డారండి. ఈడే పెద్ద దరిద్రం గాడు, మళ్ళీ దరిద్రం గాడు కోసం 20 మంది కష్టపడ్డారంట. సర్లే గాని ఇదిగో ఇప్పుడు హీరోయిన్ వస్తుంది, చాలా జాగ్రత్త చూసుకో, హీరోయిన్ అందంగా ఉంటది. నీకు విషయం తెలుసా, ప్రతి సినిమాలో ఒక టిప్పులాడు ఉంటది, అది హీరో ముందు ఒకసారి వస్తుంది, హీరో వెళ్ళిపోయాక ఒకసారి వస్తుంది, పాటకు ముందు ఒకసారి వస్తుంది, క్లైమాక్స్ లో ఒకసారి వస్తుంది, ఫైట్ లో ఒకసారి వస్తుంది. అయినా నీకు విషయం చెప్పనా, నేను ఇంత అందగత్తనున్నానా, నాకు బోల్డ్ ఆఫర్లు వచ్చాయి కానీ నేను చేయలేదు. ఏహే ఉండవమ్మా, హీరోయిన్ వచ్చింది అనుకో ఏమవుద్ది అంటే కుళ్ళుకుని చచ్చిపోద్ది, ఎంత అందంగా ఉంది ఏంటి అని. అగో ఆ మేఘనా కూడా ఇందాక ఏడ్చేసింది, ఎంత అందమైన అమ్మాయిని గనక ఇక్కడికి పెడితే నన్ను ఎవడు చూస్తాడు అని. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని చేసుకుంటున్నా అమ్మా, హీరో నేనే, హీరోయిన్ నేనే, కాసేపు కోఆపరేట్ చేయమ్మే. ఏంట్రా కోఆపరేట్ చేసేది, పనికి మాలలేదవా, దిక్కు మాలలేదవా, డబ్బులు లేకపోతే నన్నేనా పెట్టుకొచ్చు కదరా దేవుడా. అంటే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను నేను. ఎక్కడ వీడు నాకన్నా వరుసగా ఉన్నాడు. ఏంట్రా ప్రభాస్ గారు వస్తున్నారు. ఈరోజు ఈ మూవీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు సాత్విక్ కి, యాక్చువల్లీ సాత్విక్ నాకంటే బాగుంది, యా ఒప్పుకోవాలి. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. బై డార్లింగ్స్. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, పవర్ స్టార్. నిజానికి ఒక్కడే మిగులుతాడనే సినిమా నేను చేద్దాం అనుకున్నాం, కానీ సాత్విక్ వచ్చి సార్ కావాలని చెప్పి అడిగితే నేను ఇచ్చేస్తాను వెంటనే. మనం ఎక్కువ సాత్విక్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మనకి. ఓకే అమ్మా, ఉంటా, థ్యాంక్ యూ. నాకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం, విజయ్ దేవరకొండ రావాలి. బేబీ నీకు పిచ్చెక్కిందా, ఎందుకు బేబీ ఇక్కడికి వస్తున్నావు పో. నాకు అస్సలు ఓపిక లేదు, చెప్తున్నాను అక్కడి నుంచో.
ఇంకా అమ్మ వచ్చిన దగ్గర నుంచి దీని డామినేషన్ ఎక్కువ అయిపోయింది. చూస్తారా మా పాపను దీనికి లైన్ వేస్తున్నాడు. అరే నేను చెప్తున్నా అది నా పిల్లరా. నేనేం చెప్తున్నానంటే ఈ రోజు ఈ పిల్లని నమ్మకండి. ముఖ్యంగా సినిమా చెప్తున్నాను, చాలా బాగుంటది భయ్య, మీరు అందరు కూడా వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఒక మంచి పాట పాడు మా అందరి కోసం కదా. థ్యాంక్ యూ సో మచ్ సరస్య, థ్యాంక్ యూ. మరి ఇదే నచ్చితో మన ఆర్టిస్ట్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు మాట్లాడితే ఆ పిల్ల కూడా దేక్తలేదు. చిన్న పాప భయపడింది కాబట్టి. సగస్య హీరోలా ఉన్నాడా లేకపోతే జీరోలా ఉన్నాడా? పెళ్ళయ్యాక ఇలాంటి పాపే కావాలి. అన్నయ్య నీ పిల్లల గురించి నాకు ఎందుకు చెప్తున్నావు? ఇంత మంది రెచ్చిపోయి ఆర్టిస్టులు వచ్చారు కాబట్టి ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. గుడ్ లక్ ఎవ్రీబడి, ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్. ఇప్పుడు రాబోతున్నారు మా సూపర్ డూపర్ జడ్జ్ రాజు కన్కల్ గారు. గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్. అయితే ఈ రోజు ఆర్టిస్ట్ లో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో వచ్చారు. ఇష్మార్ట్ లేడీస్ వచ్చారు, దాని తర్వాత ఒక్క ఛాన్స్ నుంచి జోడీ వచ్చారు, అండ్ వి హావ్ సోషల్ మీడియా సెన్సేషన్స్ హియర్. సాత్విక్? అవును సార్. ఓకే, మీకు సాత్విక్ తెలుసా సార్? అంటే విన్నాను, ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తాను. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ టేక్ యూ.